క్షమించాలి స్వామి మధ్యాసికేవడన్న ప్రభాకరన్న మా కోసం ప్లీజ్ ఏడు మామూలుడు కాదు నేను అప్పుడప్పుడు అపరిచితున్నంట కోపం వస్తున్నా తట్టుకోలేడు సంతోషం వచ్చినా తట్టుకోలేడు నిజంగా చెప్తున్నానా ఎవడన్నా వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవడన్నా ఊకుంటాడు మమ్మల్ని కూడా ఊకుంటాడు అట్లా నిక్కచ్చిగా నిజాయితీగా తిరుగుబాటు పాత ఇవాళ ధూమ్ధామ్ నిలబెట్టిందంటే మిట్టపల్లి సురేందర్ పాట లేకుండా ఒక్క ధూమ్ధామ్ కూడా జరగలేదంటే మీరు అది అతిశయోక్తి కాదు ఎన్ని పాటలు అది వానికి మాత్రమే సాధ్యమైంది నా సినిమాకు నాలుగు పాటలు రాసిన తమ్ముడు నిప్పుల్ని నీళ్ళలా తాగినోళ్ళో మంట నొంటి కలుముకున్న వాళ్ళు నూనుగు మీసాల పోరగళ్ళు ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా నేర దేలతారల మందారాలను పరిమళింపజేసినటువంటి తమ్ముడు నిజంగా సురేందర్ సురేందర్కు చిన్నోడైనా సురేందర్ మనసుకు దండం పెడుతున్నా వాని పాదాలకు దండం పెడుతున్నా వాని పాట లేకుంటే రసమై గొంతు లేదు ఇవాళ నన్ను మళ్ళీ జన్మలో నిలబెట్టినటువంటి తమ్మునికి మనసు నిండా ధూమ్ధామ్ విజయోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను.